వికరాబాద్ జిల్లా దారూరు మండలంలో ఓ విద్యార్థి చెప్పిన సమాధానానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అవాక్కయ్యారు. తక్షణం స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ విద్యార్థికి చెప్పులు కొనిచి మానవత్వం చాటుకున్న సంఘటన అక్కడ జరిగింది. ఇక సంఘటన వివరాల్లోకి వెళ్తే దారూరు మండలంలో విద్యార్థులు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి వారికి ఎదురుగా కాన్వాయ్లో వెళ్తుంది. విద్యార్థులను చూసి సబితా ఇంద్రారెడ్డి అక్కడ ఆగి విద్యార్థులతో మాట్లాడాలని ప్రయత్నించింది. అయితే అందులో విద్యార్థికి చెప్పులు లేవు. ఆ విద్యార్థిని సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి తీసుకొని ఎందుకు చెప్పులు వేసుకొని స్కూల్కు వెళ్ళలేదని ప్రశ్నించింది. ఆ విద్యార్థి చెప్పిన సమాధానానికి అక్కడే మంత్రి అవాక్కయ్యారు. తనకు ఉన్నది ఒకే ఒక చెప్పుల జత. ఆ జతను నేను వేసుకొని స్కూల్కు వెళ్తే మధ్యలో తడిస్తే మా నాన్న మళ్ళీ చెప్పులు కొనియడని ఆ విద్యార్థి చెప్పడంతో సబితా ఇంద్రారెడ్డి ఆలోచనలో పడ్డది. వెంటనే స్థానిక నాయకులకు చెప్పి ఆ విద్యార్థికి చెప్పులు కొనిచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. చెప్పులు పాడైతే కాలు పాడైతే ఏం చేస్తా హాస్పిటల్ కాల్ చేస్తా. ఏ క్లాస్ నువ్వు? సెవెన్. సెవెన్ డిక్షనరీ.